హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలుసు కదా ఇప్పుడు ఏమవుతుందో రఘురామకృష్ణరాజు విషయంలో మే ఇరవై ఎనిమిదిని టైమ్స్ నవ్ ఇంటర్వ్యూలో ఆయన చూసినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాన్ని నేను ఖండించి రిపెంట్ అయ్యి సారీ చెప్పమని చెప్తే లేదా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఆయన సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేశా బీజేపీ మోదీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్లు వారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చేయకూడదని డిమాండ్ చేశా ఏమైంది ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్రతిదీ జరుగుతుంది ఆయన రిపెంట్ అయ్యారా అవ్వలేదు మార్పు చెందారా చెందలేదు నాకు రఘురామకృష్ణ గారు అంటే మంచి అభిమానం ఎందుకు ఆయన వచ్చారు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఎలక్షన్స్ ముందు నా హోటల్కి వచ్చారు నేను నామినేషన్ వేస్తున్నప్పుడు వన్ వీకే టైం ఉందండి మీ పాలుగారు మీరు ఇప్పుడు ఎలా గెలుస్తారని ఆయన అన్నారు అయినప్పటికీ నాకు వేల మంది కనీసం లక్ష మంది అయినా ఓట్లు వేసారని నాకు నమ్మకం అవినీతి జరిగిందని ఎలక్షన్ బాయ్కట్ చేశాను ఏది ఏమైనా నర్సాపూర్ ప్రజలకి ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా ఆయన ఏం చేశాడు ఎంపీ అయ్యి సంవత్సరం నుంచి గొడవలు తప్ప రోడ్లు కట్టారా బిల్డింగ్లు చేశారా నిరుద్యోగుల సమస్య నిర్మూలన చేశారా బ్రిడ్జ్ కడతానని చేశారా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకొచ్చారా నేనైతే చేసి చూపిద్దును ఈ సంవత్సరంలోనే మిరకల్స్ చేసి చూపిద్దును ప్రపంచంలో హయ్యెస్ట్ పెయిడ్ స్పీకర్ అని మర్చిపోకండి ప్రపంచంలో ఏకైక సెవెన్ ఫోర్ సెవెన్ తిరిగిన వ్యక్తులని మర్చిపోకండి ప్రపంచంలో సువార్త ద్వారా వంద కోట్ల మందిని దేవుడు నా ద్వారా రక్షించాడని మర్చిపోకండి ప్రపంచంలో ఏడు పెద్ద యుద్ధాలు ఆపాడని మర్చిపోకండి ఇవన్నీ జోకర్గా చూపించడం కాదు మీ జోకర్స్లో కొంతమంది ఇది దేవుని కృప తల్లిదండ్రులు చేసిన ప్రార్థన రెండు కోట్ల పది లక్షల మంది ప్రతి శనివారం నాతో ఉపవాసం ఉండి చేసి ఊర్చిన ప్రేయర్ వల్ల ఇప్పుడు నా బ్లాక్ బస్టర్ బుక్ బయలుకు రాబోతుంది ఇప్పటికైనా మన తెలుగు ప్రజలు మన తెలుగు ముఖ్యమంత్రులు నా ఆఫర్ తీసుకొని ఒక సమ్మిట్ పెడదాం డబ్బులు తీసుకొస్తాను అన్నాను ఇంతవరకు కేసీఆర్ గారు రెస్పాండ్ అవ్వలే అసలు కేసీఆర్ గారు కరోనా ఉందని చాలా సీరియస్ ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చే ఎంతో రాత్రి వినగానే నేను ప్రేయర్ చేశాను దేవుడా ఆయన్ని స్వస్థపరిచి ఒకవేళ కరోనా ఉంటే ఎందుకంటే ఆయన స్టాఫ్కే ఇరవై నాలుగు మందికి వచ్చిందని వస్తుంది నిజంగా టెస్ట్ చేస్తే నేను నాలుగు నెలల క్రిందట చెప్పాను ఇండియాలో పది శాతం కరోనా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది తక్కువైతే పది శాతం యూస్టన్లో వన్ పర్సెంట్ లేదన్నారు లాస్ట్ వీక్ టెస్ట్ చేస్తే నూటికి ఇరవై మందికి ఉందని టెస్ట్లు బయటపడ్డాయి న్యూజెర్సీ న్యూయార్క్లో నూటికి నలభై ముప్పై శాతం ఉందని అంటే నూటికి ముప్పై మంది ముగ్గురులో ఒకరికి మన గవర్నమెంట్ ఏం చేయాలి నేనేం చేస్తాను అని ఆఫర్ ఇస్తే ఎవరు పట్టించుకోరే ఇప్పటికైనా ప్రజలారా మీరు నాతో ఉండండి మీరు ఈ మెసేజ్ని షేర్ చేయండి manan fight chadham Corona and defeat chadham china ni exposed si. we will hold china accountable until they repent of their sin until they stop their manipulation until they go back i'm fighting like no one else in this world let us work together pray together plan together we will see great and mighty things god bless you and pray

మన రాష్ట్రాలతో ఎలా ఫైట్ చేశానో గుర్తించుకోండి ఇంకా అధికంగా మీరు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తే మీరే పోతారు బీ కేర్ఫుల్ దేవుని దీవెనలు నా దీవెనలు ప్రజల దీవెనలు పొందుకోండి కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అన్నారు నేను మీ గురించి ప్రేయర్ చేసి ఎలక్షన్కు నేను బ్లెస్సింగ్ ఇస్తే మీరేమో ఇష్టం వచ్చినట్టు వాగుతారా ఈ టైంలో గొడవలు ఎందుకని నేను అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మీ టెక్స్ట్ కూడా మా దగ్గర ఉంది కాపీలు అవి నేను డీజీపీతో మాట్లాడితే ఆ టెక్స్ట్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు బీ కేర్ఫుల్ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను మీరు మర్డర్ చేయిస్తాం నేను కొట్టిస్తాను మేం పాఠం నేర్ ఏమయ్యా నువ్వు నేర్పేది మహామహా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకే దిక్కు లేదు ప్రపంచంలో ఏ మానవుడికి దిక్కు లేదు